డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో మరో విడత పూర్తయింది. నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగానే ముగిసింది. ఆ రెండు చోట్ల మాత్రం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నాలుగో విడతలో మొత్తంగా 67.70% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయి గణాంకాలు అందిన తర్వాత ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈసీ తెలిపింది. తాజా విడతలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 78.44% ఓటింగ్ నమోదు కాగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా కేవలం 37.98% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మరో విడత పూర్తయింది. నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగానే ముగిసింది. ఆ రెండు చోట్ల మాత్రం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నాలుగో విడతలో మొత్తంగా 67.70% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయి గణాంకాలు అందిన తర్వాతే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈసీ తెలిపింది. తాజాగా విడతలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 78.44% ఓటింగ్ నమోదు కాగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా కేవలం 37.98% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.